ग्रेटर वरंगल मुनिसिपल कॉर्पोरेशन कार्यालय दर सिविल कॉन्ट्रैक्टर धर्ना को दिगार आरु नेललुगा बिल्लुलु चेल्लिंचडं लेदनी निर्माण पनुलनु निलिपिवेसी धर्ना को दिगारु कॉन्ट्रैक्टर्ल धर्ना तो वरंगल नगरंलोनि 45 डिविजन्ललो अभिवृद्धि पनुलकु आटंकं एर्पडुतोंदी अक्कडि नुंचि मरींत समाचारं मा प्रतिनिधि नवीन अंदिस्तारु ओवर टू यू नवीन ग्रेटर वरंगल मुनिसिपल कॉर्पोरेशन कॉन्ट्रैक्टर्लु आंदोलन चेस्तुन्नारु दादापुगा 45 डिविजन्ललो वारु चेसिनटुवंटि सिविल वर्क्स कु जीडब्ल्यूएमसी अधिकारुलु कानी याजमान्यं कानी डब्बुलु चेल्लिंचकपोवडंतो वाळ्ळंता कूडा आंदोलन चेस्तुन्नारु दादापुगा 3 नेलल नुंचि तम बिल्लुलु निलिचिपोयायनि इवाळ जीडब्ल्यूएमसी जरुगुतुन्नटुवंटि ग्रीवेंस एदुट वाळ्ळु धर्ना चेशारु वीळ्ळंता कूडा नातो उन्नारु वारितो माट्लाडिंचेटुवंटि प्रयत्नं चेद्दां एं चेप्तुन्नारु अधिकारुलु మేము గత 3 నెలల నుంచి కమిషనర్ మేడం గారికి గ్రీవెన్స్ లో ఇస్తున్నాం రిప్రజెంటేషన్ మేడం మాకు పేమెంట్ చెల్లించలేదు ఇక్కడ అందరం చదువుకున్నోలం మాక్సిమం మీరు చూడండి ఇక్కడ అందరూ యూతే అన్ఎంప్లాయ్‌మెంట్ చేయబట్టి మేము ఈ వర్కులు చేయడం జరిగింది ఇప్పుడు మాకు ఎలాగో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తలేవు సో ఇంకో సోర్స్ చూసుకోవాలనే ఉద్దేశంతోని ఇక్కడ చాలా మంది వర్కులు చేయడం జరిగింది ఇక్కడ చాలా మంది వర్కులు చేయడం జరిగింది వర్కులు చేసిన వర్కులకు పేమెంట్లు ఇవ్వడం లేదు గత 6 నెలల నుంచి మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి చాలా వర్కులకు పేమెంట్లు ఇవ్వడం జరుగుతలేదు ప్లస్ దానికి బదులు ఎస్ఎస్ఆర్ రేట్లు కూడా ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ లో 7800 పెట్టిల్లు M30 రేట్ కి మా దగ్గరికి వచ్చేసరికి 5600 పెట్టిం సో దానికి మేము బహిష్కరం ఆ టెండర్లు బహిష్కరించడం జరిగింది మా ప్రథమ డిమాండ్ ఏందంటే ఫస్ట్ ఇప్పటివరకు ఎన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయో అన్ని చెల్లించాలి కాంట్రాక్టర్లు చాలా అవస్థలు పడి అప్పులు తెచ్చి ఇప్పుడు పేపర్లు వచ్చేసరికి అప్పులు ఇచ్చేటాని కూడా ఇస్తలేరు అప్పులు ఇచ్చేటోళ్ళు కూడా ఇస్తలేరు సో మా ప్రథమ డిమాండ్ పెండింగ్ ఇప్పటివరకు ఎన్ని పెండింగ్ బిల్లులో చెల్లించాలి ఎస్ఎస్ఆర్ రేట్లు సవరించాలి అప్పటివరకు ఇప్పుడు మేము మేడం గారికి పోయిన గ్రీవెన్స్ లో కూడా మేము 5వ తారీఖు గ్రీవెన్స్ కి మేడం గారు రిప్రజెంటెంట్ ఇచ్చి 8వ తారీఖు వర్కులు బంద్ చేస్తామని చెప్పిల్లు ఇప్పటివరకు వాళ్ళ దగ్గర నుంచి మాకు ఏ స్పందన రాలేదు మాకు ఏం చెప్తున్నారు అధికారులు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారుగా ఏం చెప్తున్నారు వాళ్ళు అధికారులు పైసలు లేవని చెప్తున్నారు బిల్లు పైసలు వస్తాయని చెప్తున్నారు కానీ పైసలు వచ్చేంతవరకు కావాలంటే కాంట్రాక్టర్ల వాళ్ళు కావడం లేదు అప్పులు తెచ్చి అప్పులు కట్టలేక ఈ రోజున ఇంట్రెస్ట్లు కట్టలేని పరిస్థితిలో కూడా కాంట్రాక్టర్లు ఉన్నారు లేబర్ పేమెంట్స్ కావచ్చు మెటీరియల్ పేమెంట్స్ అన్ని రకాలుగా సఫర్ అవుతున్నారు టోటల్గా కార్పొరేషన్లో చేసే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ కాంట్రాక్టర్లే కాబట్టి అందరూ చాలా సఫర్ అవుతున్నారు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మాకు జిఎస్టీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ 18% ఇవ్వడం జరిగింది ఇక్కడ మా కార్పొరేషన్లో 12% అలో చేస్తున్నారు అట్లా కూడా మేము 6% నష్టపోతున్నాము మేము రీపేమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది మాకు 6% అంటే వాళ్ళు ఏ డివిజన్లలో మీరు పనులు చేశారు ఎన్ని డివిజన్లలో మొత్తం పనులు ఆగిపోయినాయి మొత్తం మాకు 45 డివిజన్లలో ఆగిపోయినాయి ఇప్పుడు 45 డివిజన్లలో టోటల్ వర్క్స్ మొత్తం చిన్న వర్క్ నుంచి పెద్ద వర్క్ అన్ని వర్క్లు ఆగిపోవడం జరిగినది ఏమేమి వర్క్ చేస్తారు మీరు మేము డ్రైన్స్ చేస్తాము రోడ్స్ చేస్తాము పైప్ లైన్ లీకేజెస్ ఉంటాయి బిల్డింగ్ వర్క్స్ కాంపౌండ్ వాల్స్ అన్ని రకాల వర్క్స్ చేస్తాం మేము ఇది వాళ్ళ అభిప్రాయం మొత్తంగా వీళ్ళు గ్రేటర్ వరంగల్లోని దాదాపుగా 60 డివిజన్లు ఉంటాయి 60 డివిజన్లలో వీళ్ళు మొత్తం చేసేది 45 డివిజన్లలో వీళ్ళంతా కూడా కాంట్రాక్ట్ వర్క్స్ చేశారు వీళ్ళకు బిల్లులు రాకపోవడంతో పనులు నిలిచిపోవడంతో డ్రైన్స్ కానీ రోడ్ల నిర్మాణం కానీ ఇవన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే జీడబ్ల్యూఎంసీ అధికారులు మాత్రం ప్రజాప్రతినిధులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు బిల్లులు రావట్లేదు బిల్లులు డబ్బులు రావట్లేదు అని వాళ్ళకు చెప్తున్నట్టు వీళ్ళంతా ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది వీడియో జగదీష్తో నవీన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.